వింటానికి టేప్ రికార్డర్ లేదు, కొనటానికి మీ దగ్గర డబ్బులు లేవు. ఎందుకురామా, మేము పాడతాం కదా. పాడు. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులో ఆ పాట ఏంటి? రే టోపీ, నువ్వు పాడు. ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అల్పే బాబరా, మాకు ఇంత అప్పులు ఇచ్చినా ఇంకా పాటలు ఎలా పాడుతున్నారు? ఆ టైం బ్యాడుందన్నా. ఏడిచారులే, గుంటలన్నా సరిగ్గా తవ్వండి. చూసేవంటరా, ఇప్పుడు చూడు, మా బావ పక్కన 10 మంది పెద్ద మనుషులు ఉంటారు, మరి నాకింత ఆస్తి అంతస్తు ఉంది, బొగ్గు గని కార్మికుల్లాగా నువ్వు ఒక్కడి తప్ప నా పక్క నుంచి ఎవరు ఉండరేట్రా. ఎందుకంటే ఈ కాలంలో ఆస్తి ఉంటే సరిపోద్ది ఏంటండి? ఏముండాలి, అప్పులు ఉండాలి. అప్పులా? ఇదిగో అప్పు చేసి పప్పుకుండా అవలో చదివాను. ఇంత నెమ్మదిగా తవ్వుతాంటే గోతులు ఎప్పుడు తీస్తారా? మీ వల్ల కాకపోతే చెప్పండి, కూలాలను పెట్టి తవ్విస్తా. పెళ్లి వారికి విడిదింట్లో ఏర్పాట్లు చేశారా? అవన్నీ ఎప్పుడు ఇరగదీశా? రేపు పొద్దున పెళ్లి కొడుకు మంగళ స్నానాలు చేయించాలంటే అవన్నీ చూసుకోవడానికి మా వాళ్ళు ఉన్నారు కదా. అంతేనండి, వెళ్ళి పడుకో, వెళ్ళు. సరే జాగ్రత్త చూసుకో. నువ్వు కళ్ళజోడు పెట్టుకు. ముస్టి వాళ్ళు కూడా రెస్ట్ తీసుకున్న టైం ఇది. మా జీవితాలకి విముక్తే లేదా రామా? రేపటితో మీ కష్టాలన్నీ తీరిపోతాయిరా. నా కొడుకు అడవి రాముని కేరళ పంపించా, దూర్లియా దురదలియా తీసుకురమ్మని. దూర్లియా దురదలియా అదేంటి రామా? రేపటిదాకా వెయిట్ చేయండి. అమ్మాయ్, ఏమిటమ్మా ఆలస్యం? పెళ్లి కొడుకుని తీసుకురాకుండా మంచి అవకాశం. దూర్లియా దురదలియా కేరళ కెమికల్, దీన్ని రాస్తే బొమ్మికలు కూడా బొబ్బలు ఎక్కువపోవాలి. ఐ కమ్, యు వెయిట్. ఓకే, సక్సెస్. వీడు పుట్టినప్పుడు పుట్టి స్నానం ఎలాగో చేయించలేకపోయాను, ఇప్పుడు పెళ్లి స్నానం అయినా చేయించాలి. ఆగండి ఆగండి, ఇవాళ అబ్బాయికి నలుగు పెట్టి మంగళ స్నానం మేం చేయిస్తాం. ఆ పని చేయాల్సింది ఆడవాళ్ళు. ఆడవాళ్ళు ఆర్టీసీ కండక్టర్ అవుతుంటే మగవాళ్ళు నలుగు పెట్టం తప్ప. అది ఇట్లా ఇవ్వమ్మా, ఇట్లా ఇవ్వండి. చిన్న మ్యాజిక్ చేస్తా, గజ కేసరి పా. కౌరి కళ్యాణ వైభోగమే గంధము పుయ్యరుగా, పన్నీరు గంధము పుయ్యరుగా. అద్దంలాంటి బిడ్డ. అద్దంలాంటి బిడ్డ అంట బాగా రుద్దండి. రుద్దయ్యా, అద్దం పద్దలేదాకా రుద్దు. దూర్లియా దురదలియా తగలగానే కిచెన్ లో చికెన్ లో ఉడికి ఉబ్బు పోతాడన్నావు, బొమ్మకులకు బొబ్బులెక్కి అరుస్తాడన్నావు, అరవడే. అరిచే కుక్క కరవదు, ఉడికే మనిషి అరవడు. నువ్వు కాసేపు మూస్తావా కృష్ణ? మూసుకునే ఉన్నాను రామా. ఇది అందం అంటే మన అబ్బాయి చీకట్ల చెట్టు మీద మ్యాంగోలా మెరిసిపోతున్నాడు. పట్టుబట్టలు కడితే యూనియన్ శ్రీకృష్ణ దేవదాయ పోలే ఉండం. రామకృష్ణ ఇంకా ఎన్నరికే పెళ్లి బట్టలు కట్టేసుకుంది పదరా. దూర్లియా దుర్దలియా అన్నావు, కేరళ కెమికల్ అన్నావు, లక్షలు ఖర్చు పెట్టించావు, కోట్లు వస్తాయన్నావు, ఏంటి రామా ఇది? ఏమయ్యో, నువ్వు మా అడవి రావునే శంకిస్తున్నావా? తాడు పేడైనా పేడు తాడైనా అది ఖచ్చితంగా దూర్లియా దుర్దలియాయే. నీకంత డౌట్ ఉంటే నాతో రా పూసుకుందు గాని. రాధకృష్ణ రాసుకుందు గాని. రండి, ఈ అడిగిరాము అవమానించేందుకు ఫీల్ అవ్వట్లేదు. నా కేరళ కెమికల్ అవమానిస్తారా? అదేంటిరా, కాలు కేసుకోవాల్సింది చేతి కేసుకుంటున్నావు. ఇప్పుడు మీ అందరికీ ఏమైనా అయింది అనుకోండి, హాస్పిటల్ కు తీసుకెళ్ళడానికి కానీ ఒక మనిషి ఉండాలి కదా, ఆ బాధ్యత నేను తీసుకున్నాను. రండి, రాసుకోండి, పట్టుకోండి, రాయిరా. రాస్తా. అమ్మా,
ఈ బొబ్బలేంటి బావా? బొబ్బట్లు తింటాను బొబ్బలెక్కిని. బొబ్బట్లు తింటే బొబ్బలెక్కటమేటి? చేరలట్లు కదండి, తట్లు తేరే. నువ్వు మోస్తావా కృష్ణ? గుర్తు చేస్తున్నారు బావగారు. అందుకే కదా బావగారు మా ఊర్లో జరిపిస్తాను ఈ పెళ్లి. బావగారు మా వంశంలో ఇంకొక ఆచారం ఉందండి. ఏంటిది? అది మీరు తప్పకుండా పాటించాలి. మొదటిసారి పెళ్లి కొడుకు గుమ్మల్లో అడుగు పెట్టబోయే ముందు మా ఇంటికి దిష్టి గుమ్మడికాయ కట్టాలి. పూసెనకాయ మావాడు కట్టవలన? మీ ఇంట్లో పనివాడేమీ లేరా ఏమి? సత్యం గరంజం అరింజం అరయామలం తెరింజం తెరియామలం అంత గుమ్మడికాయని కట్టించాం. ఎలా ఉంది నా మలయాళం? ఇది మలయాళం కాదు బాబు, తెలయాళం. సగం తెలుగు సగం మలయాళం కలిసి రెండు కాకుండా సంకరమైన తెలయాళం అన్నమాట. ఒరే పెళ్లి కొడక, వెళ్ళి నిచ్చెనెక్కరా గదికి. తుప్పు ఎక్కండయ్యా బాబు, గుమ్మడికాయ కట్టండి అయ్యా బాబు. అల్లుడి గారికి ఏం కాలేదు కదా? మేము ఉన్నంత వరకు మీ అల్లుడికి ఏం కాదు బావగారు. బావా గాల్లో పళ్ళు కొట్టింది. నువ్వు నోడమే బా, ఇదొక అదొకలా నిచ్చిన మించి బాబు పడ్డాడు. నేను కంగారు పడుతుంటే బాబు నిచ్చిన మీద నుంచి పట్టడం లాజిక్, గాల్లో పళ్ళు కొట్టడం మ్యాజిక్. నో మ్యాజిక్ నో లాజిక్, దిస్ ఈస్ వుడ్ కమింగ్ ఇన్ మెటల్ సౌండ్. అంత నవ్విందురామా? మనం విలల్లం కదా కృష్ణ. ఓహో అలా, వెరీ బ్యాడ్. వాళ్ళు గురకబెట్టి మరీ నిద్రపోతున్నారు. అందుకే ఆల్అౌట్ తెచ్చారా? ఈ ఆల్అౌట్ తో వాళ్ళంతా ఆల్అౌట్ స్పృహ తప్పిపోతారు. వాళ్ళు స్పృహ తప్పిపోతే మనకేంటి రామా? మళ్ళీ పొద్దున్నే లేచిపోతారు కదా. నువ్వు కాస్త మోస్తావా నా పిచ్చి కృష్ణ. స్పృహ తప్పి ఉన్న వాళ్ళందరినీ గోని సంచుల్లో కట్టి తీసుకెళ్లి ఊరు చివరి శ్మశానంలో ఉన్న బావిలో పడేస్తాం. ఉదయం అంతా కలకలం, సాయంత్రం మా అడవి రాముడితో కళ్యాణం. మరి మూటలో మోస్తారు మీరే? ఒక్కొక్కడు 100 కేజీలు ఉంటాడు. నేను పోయి లేని బాబోయ్. అవును సార్, ఈ ఆల్అౌట్ కొడితే నిజంగానే ఆల్అౌట్ అవుతారా? స్పృహ తప్పిపోతారా? అలాగా ఎందుకైనా మంది ఒకసారి చూసుకుంటే బెటర్ కదా. ఇది నాకు అని చెప్పండి, నేను సుఖంలోకి వెళ్ళిపోతున్నా. మీ గాడిద పరం మీరే మోసుకోండి. కావాలని తప్పించుకుంటున్నారా? వాడికి తప్పినా మీకు తప్పదు కదరా. పదండి రా, పదండి.